హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని తారామతి బరాదరీ రిసార్ట్లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కె తారక రామారావు సవితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు ఉత్తమంగా నిలిచిన ఐదు ఆవిష్కరణలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి తారక రామారావు మాట్లాడుతూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపడితే సమాజంలో వెనుకబడిపోతామని అన్నారు మన ఊరు మనబడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు పాఠశాలల్లో అదనపు తరగతి గదులు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ప్రతి పాఠశాలలో బ్రాడ్బ్యాండ్ కన్వెన్షన్ నిలబోతున్నామని ప్రకటించారు ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ ను రూపొందిస్తున్నామని తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్న సందర్భాన్ని ఒకసారి వివరిస్తూ అంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా వేరే రాష్ట్రాలకి రోల్ మోడల్ గా ఉండబోతా ఉంది తెలంగాణ మోడలే కావాలని అడుగుతూ ఉంటారనే దాంట్లో ఒక మాట అన్నారు వారికి ముందు మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే మొదటగా మన రాష్ట్రంలో మొదలు పెట్టడం ఈ ఇన్నోవేషన్స్ సంబంధించి పిల్లల్లో ఉన్న స్కిల్స్ అని కూడా వెలికి తీసే ప్రయత్నం చేయడానికి యూనిసెఫ్ తీసుకున్న చొరవను అభినందిస్తూ తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలో ఏ చేసినా కూడా దేశానికి ఒక మోడల్ గా ఉండబోతా ఉంది ఈరోజు పిల్లలందరిది కూడా చూస్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్నపిల్లల్లో క్యూరియాసిటీ లెవెల్స్ కానీ ఇంక్విజిటివ్నెస్ కానీ తెలుసుకోవాలి అనే ఉత్సాహం కానీ ఉత్సుకత కానీ ఎక్కువగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెడితే మీలో న్యాచురల్ గా ఉండే క్యూరియాసిటీకి పదును పెడితే మీరు ఒకరి దగ్గర పనిచేయడం కాదు మీరు వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవచ్చు ఉండడానికే ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్